మనం కక్ష తీర్చుకునే కానీ వాళ్ళు మార్చే దాంట్లో మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కిరాయి గుండెలు అనే వాళ్ళు ఎమ్మెల్యేలో వీళ్ళు ప్రేరేపిస్తే వచ్చినట్లే కానీ స్వతహాగా వాళ్ళకి ఆలోచన ఉండదు కదమ్మా. అదే విధంగా ఇవాళ గంజాయి మీద కానీ దుర్మార్గాల మీద కానీ ఉక్కుపాదం మోపుతున్నాం. వాళ్ళు కొత్తగా పోలీస్ వ్యవస్థ వచ్చింది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. ఏదైతే ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుదాము, కిరాయి గుండాలని కూడా లేకుండా చేద్దామని ఆలోచించి పనిచేస్తున్నాము. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి. మనం చూసారు కదా కలకటాలో ఒక డాక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగి ఎంత దారుణంగా ఉందంటే నిజంగా మేము అయితే కన్నీటి పర్యంతమయ్యాం. మేమందరం కూడా చూడండి, మరి అక్కడ కాలేజీ ఎక్స్ ప్రిన్సిపాల్ ఇవన్నీ, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా కలిసి ఆ విధంగా చేశారంటే ఆ హత్య ప్రయత్నం హత్య చేసినప్పుడే కిరాయి కిరాతకంగా చేసినప్పుడు మేము అనుకున్నాం ఎవరో హాస్పిటల్లో ఉన్న లోకల్గానే ఉండేవాళ్ళు చేసి ఉంటారు అనుకున్నాం. పాప ఈ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటుంది అక్కడ, ఒక రెక్కి నిర్వహించి ఆ విధంగా దారుణం చేశారంటే మరి ఈ ప్రజాస్వామ్యానికి మచ్చది. మరి ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టు వరకు పోరాడే శక్తి లేదా? ఉందమ్మా, ఎందుకు లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీని మీద చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి, కానీ ఒక్కోసారి అనుకోకుండా ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత మరి ఆడపిల్లలు మరి హాస్పిటల్లో పనిచేస్తూ ఎక్కడో వార్డు ఒక చోట ఉంటుంది, క్యాజువాలిటీ ఒక చోట ఉంటుంది, దాదాపు పర్లాంగ్ దూరం నడవాలి. దాదాపు అక్కడ లోకల్ గా నర్సింగ్ స్టాఫ్ గానీ వార్డు బాయ్లు మా ఇంటి వచ్చి ఆడపిల్ల అమ్మడి వచ్చి క్యాజువాలిటీ తీసుకొస్తుంటారు జనరల్ గా. మరి ఆ రోజు అనుకున్న రీతిలో అమ్మాయి ఒక హాల్లో పడుకున్నప్పుడు ఇటువంటి కిరాతకంగా జరిగిందంటే కావాలని చేశారు వాళ్ళు. కాలేజీ ఎక్స్ ప్రిన్సిపాల్ ఒక ఆయన, సెక్యూరిటీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది చాలా దారుణం అనే విషయం. మరి కిరాతకంగా నిజంగా ఒక మనిషి అలా ఉంటారా? మనుషులు ఆమె అలా చేయాల్సినంత ఏమన్నా వాళ్ళ మధ్యన జరిగినాయి అంటారు? మీ అనుభవంగా ఉంటారమ్మంటే మరి పూర్తిగా సమాచారం రావట్లేదు, కానీ అమ్మాయి మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఎలా చదువుకుంటుందో, పాప కాలేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు. ఒక మాఫియాలాగా జరిగిపోయింది పాప. కావాలని ఎప్పటి నుంచో దాని మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు చేసినట్టుగా కనపడుతుంది. ఒక ప్లాన్డ్. మీరు విజయవాడ ఒక దుర్ఘటన జరిగింది, మీరు గమనించారు లేదా? ఒక అపార్ట్మెంట్ లో ఒక డ్రైవర్ అందరి ఇళ్ళలోకి వెళ్ళి పనిచేస్తా ఉంటాడు, బాగా నమ్మకంగా ఉండి ఒక ఇంట్లో అందరూ పోయిన తర్వాత 10-11 గంటల మధ్యలో దారుణంగా ఆమెను పాపం పెద్ద ఆమె ఎంత 50-60 మధ్యలో ఉంటుంది, దారుణంగా రేప్ చేసి ముక్కలు ముక్కలు కోసి బాడీని విజయవాడ సంఘటన మీరు వినే ఉంటారు. ఇది జరిగి కూడా దాదాపు 5-6 ఏళ్ళు అయిందమ్మా జరిగింది, రాజకీయ జరిగింది. అదేవిధంగా మరి విజయవాడలోనే ఇంకో అమ్మాయిని, ఆయేష్ అనే అమ్మాయిని కూడా హాస్టల్ లో ఉంటే విపరీతంగా కిరాతకంగా చంపేశారు అమ్మాయిని రేప్ చేసి. యూనివర్సిటీలో కూడా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా, దిశ చట్టాన్ని తెచ్చినా మనుషుల్లో మార్పు లేదు, ఎక్కడ కూడా మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనుషులు అంటే ఆధునిక ప్రపంచంలో ఎవరికి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, టైం లేకపోవడం. కానీ లాండర్ ఒక్కసారిగా ఇలా అత్యాచారం చేసిన వాళ్ళని నడి రోడ్లో ఉరి తీయడం గానీ కొట్టడం గానీ చంపేయడం గానీ చేస్తే ఒక్కసారి చేస్తే మిగతా వాళ్ళకి భయం వేస్తుంది కదా, అలా ఎందుకు చేయలేదు? నిజమేనమ్మా. ఇప్పుడు మొన్న కూడా చెప్పారు మన అధికారులు కూడా, ఇరాన్ ఇరాక్ లో ఏ విధంగా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు పరచాలి, వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. మీరు చూసారు హైదరాబాద్ సంఘటన, హైదరాబాద్ సంఘటనలో ఆ రోజు ఒక వెటర్నరీ అమ్మాయి డాక్టర్ గారు కూడా, ఆమె కూడా అమ్మాయి అక్కడ నిల్చోని బస్ స్టాప్ కోసం నిల్చోని ఉంటే బలవంతంగా లారీలు ఎక్కించుకెళ్లి అమ్మాయిని బలవంతంగా రేప్ చేసి కాల్చి చంపారు. వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు. ఆ విధంగా చట్టాలు ఉండాల్సింది తప్పదమ్మా. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇటువంటి దుర్మార్గాలు చేసే వాళ్ళని ఇంకోసారి జరగకుండా భయం పుట్టేటట్టు మనం శిక్షలు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదే మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అదే అన్నారు. దీంట్లో నిజంగా రాజకీయాలు ఇటువంటి సంబంధం ఉండదు నిజంగా వీటికి, కానీ అయినా కానీ రాజకీయాలకి రంగు పొలుగుతుంటారు కాబట్టి ఏదైనా ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలి. తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే ఇవాళ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ పిల్లలు కాలేజీ జాతకంగా చదువుకోవటం, ఇంటికి రావటం, బయట సమాజంలో ఏం జరుగుతుంది, ఈ గంజాయి బ్యాచ్ ఎవరున్నారు, బ్లేడ్ బ్యాచ్లు ఎవరున్నారు, దుర్మార్గులు ఎవరు తిరుగుతారు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. అసలు ఇవి గమనించకుండా మన సమాజాన్ని చదవకుండా ఊరికే పుస్తకాలు చదివితే మనకి కష్టం, ఇటువంటి కష్టాలే వస్తుంటాయి. కానీ మేమైతే రైతు పరంగా రైతు బిడ్డలు, రైతు పని చేసుకునేవాళ్ళం, రైతు పని చేసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, వ్యవస్థ ఏంటో తెలుసు మాకు. ఇప్పుడు పిల్లలు ఏముందమ్మా, మన ఫారం కోడలాగా పెరుగుతున్నారు, చదువుకోవటం, పిల్లలు వెళ్ళటం రావటం, కారులో లేక తింటాం, పెళ్లి చేసుకుంటే అమెరికా వెళ్తారు, ఇదే సరిపోతుంది. కానీ సమాజం అట్టడుగు వర్గాల్లో ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు? ఈ గంజాయి కానీ డ్రగ్స్ ఇవన్నీ ఏంటి, ఈ కిరాయి గుండాలు ఏంది, ఇవన్నీ కూడా తెలియట్లే వాళ్ళకి పాపం, తెలియట్లే పాపం. మనం గవర్నమెంట్ లో అన్ని పెట్టేదేదో పిల్లలకి ఇలాంటి వాటి మీద, ఒక టీనేజ్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు చేసే పిల్లల వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అవగాహన నేర్పే ఎందుకు పెట్టట్లేదు? అదే పొరపాటు అమ్మా, ఎందుకంటే పిల్లలు కూడా చదువుకోవడం ఒకటే నేర్చుకుంటున్నారు, కానీ సమాజాన్ని కూడా చదవాలి వాళ్ళు. ఒక ఆటో ఎక్కి మనం కాలేజీకి వెళ్తున్నాం అనుకోండి, ఆటోలు కూర్చుంటాం, వెనక సెల్ ఫోన్ పెట్టుకుని ఏదో స్టడీ చదువుకుంటా ఉంటారు పిల్లలు, ఎగ్జామ్కో వాటికో. వీడు ఆటో వాడు ఎటు తీసుకెళ్తాడో తెలియదు. మరి హైదరాబాద్ ఎన్నో దారుణాలు చూసాం మనం. ఈ విధంగా
విధంగా జరగకుండా మనం అలర్ట్ గా ఉండాల్సిందే. తల్లిదండ్రులు కూడా అలర్ట్ గా ఉండాలి. మన పిల్లలు కాలేజీ దాకా వెళ్ళారు లేదు చూడాలి. కాలేజీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు లేదో మనం టచ్ లో ఉండాలి వాళ్ళకి. మగ పిల్లలు అయితే అసలు కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూడాలి మనం. ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. మనకి ట్రాప్ చేసి మనకి గంజాయి అలవాటు చేస్తారు. ట్రాప్ చేసి ఏదో ఉద్యమంలో లాక్కెళ్తారు. ఇవన్నీ కూడా మనం గమనించకపోతే కష్టం. పిల్లలు కాలేజీకి వెళ్ళారంటే మన దగ్గరుండి కాలేజీలు చేర్చాలి. మళ్ళీ చూడాలి వాళ్ళ వాతావరణం. కాలేజీలో పిల్లల ప్రవర్తన ఏంటి అవి కూడా చూడాలి మనం. పోలీసు వాళ్ళు ఒకసారి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారండి కొంతమంది తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి చాలా మంచోడని చెప్తారు. విన్నారు పోలీసు వాళ్ళు వచ్చి ఈడు రోజు ఆడపిల్లని టీచింగ్ చేస్తుండే ఈ టీచింగ్ చేస్తుంటాడని చెప్తుంటారు. కాదంటారు. అదే మనం చూడాల్సింది ఏంటంటే దాన్ని ఒక అవగాహన ఒక థర్డ్ ఏ కూడా ఉంచాలి వాళ్ళ మీద. అందుకని చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి అనిత మేడం గారు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ కిరాయి గుండాలను అణచివేద్దాము, గంజాయిని ఉక్కు పాదంతో అణగదొక్కుదాం అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందరు కూడా చిట్రూల్స్ వచ్చినాయమ్మా డెఫినెట్ గా. అదే విధంగా ప్రతి వ్యవస్థని మార్చుకోవాల్సిందే, తప్పనిసరిగా మార్చుకోవాలి. ఐదేళ్లు ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో వాటిని జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోయి 20 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయామమ్మా. ఏదైనా కష్టం మనం కూడా మళ్ళీ కష్టపడి నష్టపోయి మళ్ళీ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఆలోచన వాళ్ళ ప్రతి కార్యకర్తలకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉన్నాము, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము. అంటే ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చే హామీ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చా? నర్సాపేటలో అయితే మాత్రం ప్రతి ఓటరు చాలా ధైర్యంగా ఉంటారు. భయం అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ సమాజమే వీళ్ళకి పాఠాలు నేర్పుతా ఉంది. అందుకని ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఎవరికి కూడా భయం అనేది లేదు. ఈ సమాజంలో ఉన్న జరిగే సంఘటనలు మొత్తాన్ని ఎదుర్కొంటారు వీళ్ళు. అందుకని అయినా కానీ మనం వ్యవస్థని బాగు చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాష్ట్రం కోసం మనం అందరం కూడా అనునిత్యం పోరాటం చేయాలని చెప్పి మీడియా వాళ్ళని నేను కోరేది అదే, ప్రజల్ని కోరేది అదే, ఉపాధ్యాయులను కానీ మరి కార్యకర్తలు కూడా కోరేది అదే. సార్ ఫైనల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారమ్మా, ఇక ప్రజలు దాదాపు ఎప్పటి కూడా అటువంటి మ్యాండేట్ ఇవ్వరు ఆయనకి. దాదాపు సింగిల్ ఛాన్స్ ఇచ్చారు, ఇంకా అదే చాలా గొప్ప విషయం అయిపోయింది. దాన్ని కాపాడుకోలేకపోయినప్పుడు లాస్ట్ డేస్ అనమాట. అదే విధంగా టీడీపీ వాళ్ళు కూడా దాన్ని కాపాడుకోవాలి. మనం 164 సీట్లు ఇచ్చినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని చెప్పినా గానమ్మా 80% జనం ఓటర్లు చక్కగా ఆలోచిస్తారు. మన మీద నమ్మకం ఉంచినప్పుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మారు, మోడీ గారికి వారి మీద నమ్మకం కలగజేశారు. అందుకని ప్రజల ఆలోచన బట్టి మనం వెళ్ళాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఏ పార్టీని గెలిపించాలో ఏ వ్యవస్థను బాగు చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకని ఇవాళ మీరు చూస్తున్నారు కదా, సిమెంట్ కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ మహిళలు కానీ రైతు వ్యవస్థ కానీ అందరూ కూడా ఆలోచన చేయబట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ అందరూ ఒకటయ్యారంటే ఇక రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళ ఆలోచన బట్టి రాజకీయ నాయకులు నడుచుకోవాలి. ప్రజా పరిపాలన ప్రజా తీర్పు అనేది పూర్తిగా వచ్చిందమ్మా ఇవాళ. వాళ్ళు మీరు చూస్తున్నారు అమెరికాలో ఎలక్షన్ జరిగినా మరి యూకేలో ఎలక్షన్ జరిగినా మీరు ఇవాళ చూస్తారు వ్యవస్థల్ని అన్ని చోట్ల అదే విధంగా జరుగుతుంది. అంటే ప్రజలు చైతన్యవంతులుగా మారారు ఇవాళ. సోషల్ మీడియా ప్రత్యేక ప్రాతిపదికగా ఉందని కూడా ఉంది ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవడం. అవునమ్మా, ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో బయటకు వెళ్తుంది కాబట్టి ప్రజలు దాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. నిజాలు కూడా మన మీరు కూడా సోషల్ మీడియాలో రిపోర్టర్స్ కానీ మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దాన్ని బయటకు తీసుకెళ్ళాలి. ప్రధాన పాత్ర రాజకీయ నాయకుల కంటే కూడా మీడియాకి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు చూసారు ఇంతకుముందు 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా మీడియాకి ఎంత విలువ ఉందో ఇవాళ అదే విలువ ఇవాళ వచ్చింది. మన లోకేష్ గారు అదే అన్నారు, మీడియాకి ఫ్రీడమ్ వచ్చేసింది, చాలా విలువ వచ్చింది ఇవాళ. మరి 5 ఏళ్లుగా ఏబిఎన్ ఛానల్ కానీ TV5 కానీ వీటన్ని బ్యాన్ చేశారు. వాటి మీద మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం కూడా ఏంటంటే ప్రజల్ని అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలి. మీడియా కూడా ఏదో బ్యూరోక్రాట్స్ క్యాపిటలిస్ట్ వాళ్ళు కాకుండా మనం కూడా ఒక వ్యవస్థని. ఇప్పుడు మీరు చూశారు 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఓడిపోయే ఫస్ట్ సీట్ అరవింద్ బాబు అని చెప్పారు మీడియా అందరూ. అంటే మీడియా వాళ్ళు మన దాన్ని స్టడీ చేయలేదుగా. అసలు అరవింద్ బాబుకి కులం లేకపోయినా మతం లేకపోయినా డబ్బులు లేకపోయినా జనం గెలిపిస్తారు అని అండర్ గ్రౌండ్ స్టడీ అనేది మీరు చేశారు. ఇంకోటి చేయలేకపోయారుగా. అంటే లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళినప్పుడే చిన్న చిన్న వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి మరి అదృష్టం అనేది అవకాశం అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి మేము ఎప్పుడు కూడా శిరస్సు వంచి మా నమస్కారాలు తెలియజేస్తాము. వారికి లోబడే ఉంటాం.